భాగవతంలో 9వ స్కందం 4వ అధ్యాయంలో 30వ శ్లోకం నుంచి చదువుతాం. ఇప్పటి వరకు కూడా మనం అంబరీషుడి గురించి తెలుసుకున్నాము, అంబరీషుడి యొక్క గుణగణాల గురించి తెలుసుకున్నాము, అంబరీషుడు ఏ విధంగా కృష్ణ చైతన్యంలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చూశాము. సో అంబరీషుడు తన హరే కృష్ణ ఇంద్రియాలన్నింటినీ కృష్ణ ప్రభు ప్రణామ్. చైతన్యంలో ఏ విధంగా ఉపయోగించారు అనేటువంటి విషయాన్ని మనము ఇప్పటి వరకు కూడా చూశాము. అలాంటి అంబరీషుడు కృష్ణ చైతన్యంలో ఉన్నాడు కదా అని చెప్పేసి భౌతికమైనటువంటి కర్మలను ఆపారా అంటే ఆపలేదు. భౌతికమైనటువంటి కర్మలని ఆపకుండా ఆ కర్మలన్నింటినీ కూడా భక్తి యోగంలో చేయడము అనేటువంటిది జరిగింది. మనందరికీ ఏదో కొద్దిపాటి ఉద్యోగాలు చేస్తున్నాం, లేదు అంటే కొంతమంది ఉద్యోగాలు కూడా చేయట్లేదు. సో ఎవరినైనా భక్తిలోకి రండి అని అంటే మాకు సమయం లేదు అని అంటారు. కానీ అంబరీషుడి కంటే బిజీగా ఎవరైనా ఉంటారా? అంబరీషుడు దరిద్ర మొత్తాన్ని పాలిస్తున్నటువంటి రాజు, దరిద్ర మొత్తాన్ని పాలిస్తున్నటువంటి రాజు ఉన్నటువంటి బిజీ కంటే మనం అందరం ఎక్కువగా ఉంటాం ఉండం. మనకున్న కొద్దిపాటి పనితోనే మనంత బిజీ ఇంకెవరు లేరు అన్నట్లు మనం అంత షో ఆఫ్ చేస్తాం. సో మనం ఎంత బిజీగా కనబడితే అంత గొప్పవాళ్ళం అని అనుకుంటాం. కానీ అంబరీషుడు ప్రపంచాన్ని మొత్తం, దరిద్ర మొత్తాన్ని పాలిస్తూ కూడా భగవత్సేవలో ఉన్నాడు. తనకున్నటువంటి అన్ని ఇంద్రియాలని భగవత్సేవలోనే వాడారు. సో ఈ విధంగా భక్తిలో ఉన్నటువంటి వ్యక్తి భగవంతుడు కోసం, భగవంతుడు ప్రసన్నం చేసుకోవడం కోసం ఏకాదశి అనేటువంటిది చాలా ప్రముఖమైనటువంటి దినం. భక్తులకి ఏకాదశి అంటే అది చాలా ముఖ్యమైనటువంటి రోజు. ఏకాదశి వ్రతం చేయకుండా ఏ భక్తుడు ఉండడు. ఏవో ఆరోగ్యపరమైనటువంటి కారణాలు ఉంటే తప్ప, లేదు అంటే కనుక భక్తుడనేవాడు ఎవడైనా సరే ఏకాదశి వ్రతం చేయకుండా ఉండరు. అలాంటి భక్తుడైనటువంటి మరి అంబరీషుడు ఇప్పుడు ఏకాదశి వ్రతాన్ని ఎలా చేస్తున్నారో చూద్దాం. అలా ఏకాదశి వ్రతం చేస్తున్నప్పుడు తనకు కలిగినటువంటి దూర్వాస మహాముని వల్ల కలిగినటువంటి ప్రాబ్లం, ఆ ప్రాబ్లం నుంచి ఏ విధంగా ఆయన బయటపడ్డాడు అనేటువంటి దాన్ని మనము ఇక్కడ ఈరోజు భాగంలో చూద్దాం. సో 31వ శ్లోకం, ప్రభుజీ 30 చదవాలి ప్రభుజీ. 30 చదవాలి ప్రభుజీ. 30వ శ్లోకం ఓకే. అమృత మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. వ్రతాంతే కార్తీకే మాసి. మాతాజీ మీ బ్యాక్గ్రౌండ్ లో నాయిస్ ఏమైనా తగ్గడానికి పాసిబుల్ అవుతుంది? లేదు ప్రభుజీ, కింద పిల్లలు ఆడుకుంటున్నారు. మీరు వేరే రూమ్ లో కూర్చోడానికి పాసిబుల్ అయితే చూడండి, లేదంటే మీరు బుక్ చేసేసుకోండి. ఓకే ప్రభుజీ, నేను వేరే రూమ్ లోకి వెళ్తాను, డోర్ లాక్ చేస్తాను. వ్రతాంతే కార్తీకే మాసి త్రిరాత్రం సముపోషిత. వ్రతాంతే కార్తీకే మాసి త్రిరాత్రం సముపోషితం. నాతః కదాచిత్ కాలింధ్యాం హరిం మధువనేర్భయాత్. స్నాతః కదాచిత్ కాలింధ్యం హరిం మధువనే అర్చయత్. హరే కృష్ణ ప్రభు. సంవత్సర కాలము ఆ వ్రతమును ఆచరించిన పిమ్మట కార్తీక మాసమునందు, కార్తీక మాసమునందు అతడు 3 రాత్రులు ఉపవాసం ఉండి యమునా నదిలో స్నానము చేసిన వాడై మధువనమున దేవదేవుడగు హరిని అర్చించను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో కార్తీక మాసంలో వరుసన 3 రోజులు చేస్తారనమాట. ఏకాదశి సంవత్సరం మొత్తం చేసినటువంటి వ్యక్తులు అంటే అంబరీషుడు ఇంకా ఎగ్జాల్టెడ్. సో ఆయన కార్తీక మాసం వచ్చినప్పుడు వరుసన 3 రోజులు. ఓకే, సో కార్తీక మాసంలో వచ్చినప్పుడు, ఏకాదశి వచ్చినప్పుడు తన 3 రోజులు ఉండడం అనేటువంటిది జరిగింది. అంటే ద్వాదశి కంటే 3, ఏకాదశి 3 రోజులు వరుసన ఉండి యమునా నదిలో స్నానం చేసి మధువనం దేవదేవుణ్ణి, దేవదేవుడైనటువంటి హరిని అర్చించను. అయితే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, అంబరీషుడు ఏ ఏ ఎక్కడున్నారు? అంబరీషుడు ఎక్కడ ఉన్నారు? యమునా నది, యమునా నదిలో స్నానం చేశాడంటే అది ఎక్కడ? బృందావనం. బృందావనం, ఎస్. బృందావనంలోనే మధువనం ఉంది కదండి, బృందావనంలోనే మధువనం అనేటువంటిది ప్లేస్ ఉంది. మనం బృందావనం వెళ్ళినప్పుడు మధువనం కూడా వెళ్ళి చూసి రావచ్చు. ఓకే,
సో ఈ మధువనంలో భగవంతుణ్ణి అర్చించారట అంబరీషుడు. అంటే ప్రపంచాన్ని మొత్తం పాలించినటువంటి అంబరీషుడు బృందావనంలో ఉండేవాడు. సో ఆయన ప్లేస్ బృందావనం ఉండదు, క్యాపిటల్ సిటీ బృందావనం ఉన్నది. సో ఇప్పుడు ఉపవాసం ఉన్నటువంటి ఆయన యమునా నదిలో స్నానం చేసి మధువనంలో అర్చించిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. బిల్లవాణి మాతాజీ మహాభిషేక విధినా సర్వోపస్కర సంపద అభిషిచ్యాంబరాకాల్పైర్ గంధమాల్యార్హనాదిభిః వినండి 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 అభిషిచ్యాంబరాకాలై అభిషిచ్యాన్ మరాకాలై గంధమాల్యార్హనాదిభిః గంధమాల్యార్హణ విధిభిః తద్గతానాంతర భావేన తద్గతానాంతర భావేన పూజయామాస కేశవం పూజయామాస కేశవం బ్రహ్మాణాం చ మహాభాగాన్ సిద్ధార్థానపి భక్తితః బ్రహ్మాణాం చ మహాభాగాన్ సిద్ధార్థనపి భక్తితః మహాభిషేక విధిని అనుసరించి అంబరీషుడు సర్వోపచారములతో శ్రీకృష్ణ భగవానుని అర్చామూర్తికి అభిషేక కార్యక్రమము నొనసరించెను. పిమ్మట ఉత్తమ వస్త్రములతోనూ ఆభరణములతోనూ సుగంధ పుష్ప మాలలతోనూ ఇతర పూజ ద్రవ్యములతోనూ ఆ భగవంతుని అలంకరించెను. ఆ విధముగా భక్తి శ్రద్ధలతో అతడు శ్రీకృష్ణుని భౌతిక వాంఛ రహితులైన మహాభాగులకు బ్రాహ్మణులను అర్పించెను. హరే కృష్ణ. సో థ్యాంక్ యూ. 3 రోజులు ఉపవాసం ఉన్నటువంటి వ్యక్తి 3 రోజులు ఉపవాస కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇక ఉపవాసాన్ని బ్రేక్ చేయడానికంటే ముందు తను చేస్తున్నటువంటి విధి ఇలా ఉందన్నమాట. తను ఏం చేశాడు, సర్వోపచారములతో శ్రీకృష్ణ భగవానుని అచ్చామూర్తికి అభిషేక కార్యక్రమాన్ని చేశారు. మొదటగా భగవంతుడికి అభిషేకం చేశారు, తర్వాత భగవంతుని ఉత్తమ వస్త్రాలతోటి ఆభరణాలతోటి సుగంధ పుష్పాలతోటి పూజా ద్రవ్యాలతోటి ఆ భగవంతుణ్ణి అలంకరించడము అనేటువంటిది జరిగింది. సో ఇది అంబరీషుడు చేసినటువంటి. ఆ తర్వాత ఏం చేశాడు, బ్రాహ్మణులను పిలిచి బ్రాహ్మణులకి అర్పించారు. అంటే భగవంతుడికి అర్పించింది బ్రాహ్మణులకు అర్పించారు. మనం అందరం కూడా ఒక్కరోజు ఉపవాసం ఉంటే 2వ రోజు ఉపవాసం బ్రేక్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామండి, ఎప్పుడు పారణ టైం అయిపోద్దా, ఎప్పుడు తిందామా అని చూస్తాం కదా, ఎప్పుడు తిందామా అని చూస్తాం. ఫస్ట్ ఫస్ట్ చేయాల్సిన పని, ఇంక నాకు పని అయిపోయింది, ఇంక నేను ఫస్ట్ ఏదైనా తినాలి అని ఆలోచిస్తాను. సరే కొంతమంది భక్తులు ఏం చేస్తారో, మనం మామూలుగా జనరల్గా భక్తులందరూ ఏం చేస్తారంటే ఇక తినడానికి ప్లేట్లో పెట్టిన తర్వాత ఆగు తినబాకు అని అంటారు. ఏం చెప్తారు, మహాప్రసాదే గోవిందే చెప్తారు. సో మహాప్రసాదే గోవిందే చెప్పేంతసేపు కూడా మనం ఆగలేము. మహాప్రసాదే గోవిందే అయిపోయింది ఇక తిందాము అని అనుకునే సమయంలో అప్పుడే కాదు పంచతత్వ మంత్రం చెప్పు అంటారు. పంచతత్వ మంత్రం కూడా అయిపోయింది ఇక తిందాము అనుకునే టైంలో హరే కృష్ణ మహామంత్రం చెప్తాం. హరే కృష్ణ మహామంత్రం కూడా చెప్పిన తర్వాత అప్పుడు తింటాం. అంటే ఒక్కొక్క మంత్రం మనల్ని పరీక్షిస్తూ ఉంటుంది, ఎప్పుడైపోతాయా ఎప్పుడైపోతాయా, ఎప్పుడు తిందామా ఎప్పుడు తిందామా అన్నట్లు. మనం అందరం కూడా ఉపవాస దీక్ష చేసినప్పుడు ఒక క్షణం కూడా ఆగం ఊళ్ళో కూడా పెడుతుంటే మనం వీళ్ళు మహాప్రసాదం చెప్తారు, పంచతత్వ మంత్రం చెప్తారు, తర్వాత హరే కృష్ణ మహామంత్రం చెప్తారు, ఎప్పుడు నన్ను తిన్నిస్తారు అని మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ చూడండి, అంబరీషుడు తను చేస్తున్నటువంటి వ్రతం పూర్తి అయిన తరువాత భగవంతుడికి అర్చన చేసి భగవంతుడికి అర్పించి నైవేద్యం పెట్టి ఆ తర్వాత బ్రాహ్మణులకి అర్పించి ఆ తరువాత తను తినాలి అని అనుకున్నారు. సో అందుకనైనా మహాభాగవతులైనటువంటి బ్రాహ్మణులను పిలిచారు, మామూలు బ్రాహ్మణులు కాదు మహాభాగులైనటువంటి బ్రాహ్మణుల్ని పిలిచారు. ఆ తర్వాత ఏం చేశారో చూద్దాం. అన్నపూర్ణ మాతాజీ గవాం రుక్మిషాణీనాం రూప్యాంగ్రీణాం సువాససాం గవాం రుక్మిషాణీనాం రూప్యాంగ్రీణాం సువాసన సువాససాం పయశీలవయో రూపాం వత్సోపస్కర సంపదాం
పస్కరస్తం పదాం. ప్రాణినో ప్రాహిణో సాధు విప్రోభ్యో గృహే శూన్యద్భుతాని షట్. ప్రాణి హోత్ సాధు విప్రేభ్యో గృహే శూన్యద్భుతాని షట్. భోజయిత్వా ద్విజానగ్రే స్వాధ్వన్నం గుణవత్తమం. భోజయిత్వా ద్విజానగ్రే స్వాధ్వన్నం గుణవత్తమం. లబ్ధకామైరనుజ్ఞాతః పారణాయోపచక్రమే. లబ్ధకామా కామైరనుజ్ఞాతః పారణాయోచ చక్రమే. తస్య తర్హ్యతి దీః సాక్షాద్ దూర్వాస భగవాన్ అభూత్. తస్య తర్హ్యతి దీః సాక్షాద్ దుర్వాస భగవాన్ భూత్. పిమ్మట అంబరీషుడు ఇంటికి వచ్చిన అతిథులను ముఖ్యముగా బ్రాహ్మణులను సంతృష్టిపరచెను. బంగారు తొడుగు కలిగిన శృంగములు, రజత మండితమ్మవు గిట్టలు కలిగిన 60 కోట్ల గోవులను అతడు దానమిచ్చెను. ఆ గోవులు చక్కని వస్త్రశోభితములై క్షీరభరితమగు పొదుగులను కలిగి ఉండెను. సాధు స్వభావం కలిగినవి, వయస్సులో ఉన్నవి, సుందరములైనవి అయ్యగు అవి వత్సములను గూడియుండెను. గోవులను దానమిచ్చిన పిమ్మట ఆ రాజు బ్రాహ్మణులకు తృప్తి తీరగా భోజనమిడి వారు సంతుష్టులైనంతటా వారి అనుమతితో ఏకాదశి పారణమునకు ఉపక్రమించను. కాని ఇంతలో మహాయోగియకు దూర్వాసముని అతిథి రూపమున రంగప్రవేశము చేశాను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. సో అంబరీషుడు చాలా గొప్పగా తన యొక్క ఏకాదశిని బ్రేక్ చేయడానికి పారణ సమయంలో దూర్వాసముని దూర్వాసముని రాకముందు ఈయన ఏం చేశారు, బ్రాహ్మణులను సంతృష్టిపరిచారు. బంగారు తొడుగులు కలిగినటువంటి శృంగములు అంటే కొమ్ములకి బంగారు తొడుగులు ఉన్నాయి. రజిత మండితములకు గిట్టలు కలిగినటువంటి 60 కోట్ల గోవులు. మనం మామూలుగా ఒక గోవుని దానం చేయడానికి ఆలోచిస్తాం. ఆ గోవు కూడా తక్కువ రేట్లో వస్తే, ముసల్లై ఉంటే అలాంటి దాన్ని కొని అలాంటిది గోవుని మనం దానం చేస్తాం. ఎందుకంటే ఒకవేళ గోవుని దానం చేసేటువంటి సంకల్పించుకున్నటువంటి వాళ్ళు కూడా ఏ విధంగా తక్కువ రేట్లో గోవు వస్తుందా, ఏ విధంగా మనం దానం చేయొచ్చా అని ఆలోచిస్తాం. కానీ అంబరీషుడు దానం చేస్తున్నటువంటి గోవు పాల పొదుగు నిండా పాలు ఉన్నాయి, అంటే పాలిచ్చే గోవు. పైగా ఆ గోవుకి దూడలు కూడా ఉన్నాయి. దూడ ఉన్నటువంటి గోవుని దానం చేస్తున్నారు. ఆ గోవు యొక్క కొమ్ములకు కూడా బంగారపు తొడుగులు, గిట్టలకి వెండి తొడుగులు ఉన్నాయి. సో ఇలాంటి ఒక గోవుకి పైగా వస్త్రాలతోటి అలంకరించి ఉన్నాయి, అంటే మామూలుగా ఇవ్వడం కాదు, దాన్ని శుభ్రంగా కడిగి దాని మీద దానికి వస్త్రాన్ని కప్పి. సో ఈ విధంగా ఉన్నటువంటి గోవులని ఎన్ని గోవులు ఇచ్చారంటండి, 60 కోట్ల గోవులు, 60 కోట్ల గోవులు. ఇంకా అంబరీష్ యొక్క ఐశ్వర్యం గురించి ఇప్పుడు ఆలోచించండి, ఎంత ఐశ్వర్యవంతుడు. ఓకే, సో 60 కోట్ల గోవులని దానమిచ్చి ఇక అందరు బ్రాహ్మణులు తృప్తి తీరింది అని అనుకున్న తర్వాత, అప్పుడు తాను ఏకాదశి పారణ సమయంలో వాళ్ళందరి యొక్క అనుమతి తీసుకుని పారణ చేద్దాము అని అనుకున్నారు. ఆ సమయంలో అతిథి రూపంలో అక్కడికి వచ్చేసారు దూర్వాసముని, రంగప్రవేశం చేశారంట దూర్వాసముని. సో ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. లక్ష్మీ ఆత్మకూరు మాత. హరే కృష్ణ బాబు ప్రభుజీ. సమానర్చాతిథిం ధూప ప్రత్యుత్నాసనార్హణై. తమారచ్చాతిథిం భూప ప్రత్యర్థానాసనార్హణై. యయాచే అవ్యవహారాయ పాదమూలముపాగతః. యయాచేభ్య అహారాయ పాదమూలముపాగతః. అంబరీషుడు లేచి దుర్వాస మహాముని ఆహ్వానించి ఆసనమున సమర్పించి పూజోపచారములతో పూజించను. పిమ్మట ఆ ముని పాదముల చెంత కూర్చుని అతడు భోజనము చేయమని అభ్యర్థించను. అంబరీషుడు ఎప్పుడైతే దూర్వాసముని చూశాడో వెంటనే లేచి తన సింహాసనాన్ని ఆయనకిచ్చి పాద సేవ చేయడము అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత ఆయనను కూడా భోజనం చేయమని రిక్వెస్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇది సాంప్రదాయం. మన ఇంటికి బ్రాహ్మణులు వస్తే మనం ఇలా ప్రవర్తించాం, కానీ బ్రాహ్మణులు ఇంటికి వస్తే బ్రాహ్మణులకి ఆసనం ఇవ్వాలి,
బ్రాహ్మణులకి సేవ చేయాలి, బ్రాహ్మణులకి పూజ చేయాలి. సో అంబరీషుడు అలానే చేశారు, ఈవెన్ కృష్ణుడు కూడా అలానే చేశారు. కృష్ణుడి ఇంటికి నారదుడు వచ్చినప్పుడు అలానే చేశారు, కృష్ణుడి ఇంటికి సుధాముడు వచ్చినప్పుడు కూడా అలానే చేశారు కృష్ణుడు. సో ఎందుకు కృష్ణుడు అంతటూడే అలా చేశారు? స్వయంగా వీళ్ళందరూ కూడా ఆయనకి భక్తులు. సో ఈయన భక్తులే ఈయన దగ్గరకు వస్తే అలా చేశారు అని అంటే, మనందరికీ కూడా బ్రాహ్మణులు మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి అనేటువంటి విషయాన్ని మనకి తెలియచేయడం కోసం శ్రీకృష్ణ భగవానుడు సైతం చేయడం అనేటువంటిది జరిగింది. సో సో ఏమని అడిగారు ఇప్పుడు, దూర్వాస మునికి ఆతిథ్యం ఇచ్చిన తరువాత దూర్వాస మునిని కూడా పారణ సమయంలో బ్రేక్ చేయమని అడిగారు. నెక్స్ట్ కృష్ణకుమారి మాత. ప్రతినంధ్య సతాం యాచ్ఛాం కర్తుం ఆవశ్యకం గతః. కృష్ణకుమారి మాత ఓకే, ఉమాపతి ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రత్యునంధ్య సతాం యాచ్ఛాం కర్తుం ఆవశ్యకం గతః. ప్రతినంధ్య సతాం యాచ్ఛాం కర్తుం ఆవశ్యకం గతః. నిమమజ్జ బృహధ్యాయన్ కాలిందీ సలిలే శుభే. నిమమజ్జ బృహధ్యాయన్ కాలిందీ సలిలే శుభే. అంబీరసిన అభ్యర్థులను దూరాసుడు మహాదానంతో అంగీకరించను. నిత్యానుష్ఠమును నిర్వహించుటకు యమునా నదికి వెళ్ళను. అచట పవిత్ర జలములలో మునిగిన వాడి అతడు నిరాకార బ్రహ్మమును ధ్యానించను. అదే సో వచ్చిన ఆయన బ్రాహ్మణుడు, జ్ఞానవంతుడు, ఎవరు? దూర్వాసముని. కానీ దూర్వాసముని నిరాకార బ్రహ్మ ఉపాసకుడు. కానీ అంబరీషుడు, అంబరీషుడు ఆకార భగవంతుడు. బ్రహ్మాన్ని ఉపాసన చేసేటువంటి ఆయన. అంటే ఇద్దరి భక్తిలో కూడా అంతరము అనేటువంటిది ఉంది. ఇద్దరు భక్తి ఒకే స్థాయిలో ఉన్నటువంటి భక్తి కాదు. సో అంబరీషుడు యొక్క అభ్యర్థనని దూర్వాసముని అంగీకరించి ఆయన యమునా నదికి వెళ్ళారు స్నానం చేయడానికి. అక్కడ పవిత్ర జలంలో మునిగి ఆ తరువాత ఆయన భగవంతుడు అనేటువంటి నిరాకార బ్రహ్మాన్ని ధ్యానించారు. ఆ తర్వాత రావాలి అని అనుకున్నారు. అంటే పారణ చేయడానికంటే ముందు ముందు మనం స్నానం చేయాలి. నెక్స్ట్ భగవంతుడిని పూజించాలి. నెక్స్ట్ శేషరత్నం మాతాజీ. ముహూర్తార్ధావశిష్టాయాం ద్వాదశ్యాం పారణం ప్రతి. ముహూర్తార్థావిశిష్టాయాం ద్వాదశ్యాం పారణం ప్రతి. చింతయామాస ధర్మజ్ఞో ద్విజైస్తద్ధర్మ సంకటే. చింతయామాస ధర్మజ్ఞో ద్విజైస్తార్థ ధర్మ సంకటే. ఇంతలో పారాయణముకు ద్వాదశి దినమున ఒక ముహూర్త కాలమే మిగిలిను. అందువలన వెంటనే పారాయణము కావించడం తప్పనిసరి అయ్యను. అట్టి సంకట పరిస్థితిలో రాజు బ్రాహ్మణులను సంప్రదించెను. హరికృష్ణ ప్రభుజీ. పారణ సమయం, ఓకే, పారణ సమయానికి ఒక ముహూర్త సమయం మాత్రమే మిగిలిపోయింది. ఒక ముహూర్తము అంటే 48 నిమిషాలు. 48 నిమిషాలు ఒక ముహూర్త సమయము అంటే 48 నిమిషాలు మిగిలిపోయింది. కానీ దూర్వాసముని స్నానానికి యమునా నదికి వెళ్ళి ఇంకా తిరిగి రాలేదు. ఆయన వచ్చిన తరువాత అంటే 48 నిమిషాల్లో ఆయన వస్తే కలిసి కూర్చొని వాళ్ళు పారణ సమయంలో ఏకాదశి వ్రతాన్ని బ్రేక్ చేయొచ్చు. యాక్చువల్గా ఏకాదశి వ్రతం చేసినటువంటి వాళ్ళు ద్వాదశి రోజు పారణ సమయంలో బ్రేక్ చేయాలి. పారణ సమయానికంటే ముందు చేయకూడదు, పారణ సమయం తర్వాత చేయకూడదు. పారణ సమయం ఒక విండో ఉంటుంది, ఒక 1 అవరో 2 అవర్స్ విండో ఉంటుంది. అందుకని మనం ఏకాదశి నోటిఫికేషన్ పెట్టినప్పుడు గ్రూప్లో పారణ సమయం పెడతాం. ద్వాదశి రోజు ఏ సమయంలో మీరు తినచ్చు అనేటువంటిది మనం పెడతాం. ఆ సమయంలోనే చేయాలి. ఆ సమయంలో తింటే మనం ఏకాదశి వ్రత ఫలితం వస్తుంది. అంతకంటే ముందు తిన్నా అంతకంటే తర్వాత తిన్నా కానీ ఏకాదశి వ్రత ఫలితం ఉండదు. ఏకాదశి అంతా వ్రత ఉపవాసం ఉండి నెక్స్ట్ రోజు పారణ సరిగ్గా చెయ్యకపోతే ఏకాదశి వ్రతం అంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి పారణ సమయంలోనే బ్రేక్ చేయడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. అందరూ గుర్తుంచుకోండి, మనం అందరం ఏకాదశి చేస్తాం కానీ ద్వాదశి రోజు ఏ సమయంలో తింటాము అనేటువంటిది కూడా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి మనం హడావుల్లో ఆఫీస్కి వెళ్ళిపోతాం, 8 గంటలకల్లా ఆఫీస్కి వెళ్ళిపోతాం, 8:30 ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? మనము ఆఫీస్కి వెళ్ళే దారిలో అయినా బ్రేక్ చేయొచ్చు, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అయినా బ్రేక్ చేయొచ్చు. అంతేకాని నాకు టైం అయిపోతుంది నేను తినేసి వెళ్ళిపోతాను అన్నట్లు ఉండకూడదు. ఎందుకంటే
మనం అందరం కూడా ఏకాదశి వ్రత ఫలితాన్ని పొందడం కోసం పారణ సమయం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఆ సమయంలో బ్రేక్ చేయడానికి ముహూర్త కాలమే మిగిలిపోయింది, ఇంకా దూర్వాసముని రాలేదు, ఇప్పుడు సంకట పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఆహా, ఇంకా ముహూర్త కాలంలో పారణ సమయం కంప్లీట్ అయిపోతుంది. ముహూర్త సమయంలో పారణ సమయం ఇంకా అయిపోతుంది. అంటే ఇప్పుడు తినడం మొదలు పెడితే ఒక అరగంటనో పడుతుంది కదా తినడానికి. సో అందుకని పారణ సమయంలో తినడం కోసం ఆయన ఇప్పుడు ఏమైపోతుంది, ఇంకా దూర్వాసముని రాకపోతే పారణ సమయం మించిపోతుంది, ఆ తర్వాత బ్రేక్ చేయకూడదు, ముందే బ్రేక్ చేయాలి, నేనేం చేయాలి అని అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణుల్ని సంప్రదించారు. సునీత మాతాజీ, హరే కృష్ణ. బ్రాహ్మణాతిక్రమే దోషో ద్వాదశ్యాం యథ పారణే. బ్రాహ్మణాతిక్రమే దోషో. మాతాజీ మీ మాట వినిపించట్లేదు మాతాజీ, మీకు ఇంటర్నెట్ సరిగా లేనట్టుంది, బ్రేక్ అవుతుంది వాయిస్. సత్యవతి మాతాజీ మీరు చదవండి. బ్రాహ్మణాతిక్రమే దోషో ద్వాదశ్యాం యథ పారణే. బ్రాహ్మణాతిక్రమే దోషో ద్వాదశ్యాం యథ పారణే. యత్ కృత్వా సాధు మే భూయాద్ అధర్మో వానయాం వానమాం స్పృశేత్. యత్ కృత్వా సాధు మే భూయాద్ అధర్మో వానమాంస్పృశేత్. అంబసా కేవలేనాథ కరిష్యే వ్రతపారణం. అంబసా కేవలేనాథ కరిష్యే వ్రతపారణం. అహురంభక్షణం విప్ర హ్యసితం నాశితం చ తత్. అహురంభక్షణం విప్ర హ్యసితం నాశితం చ తత్. రాజు పలికెను, బ్రాహ్మణుడ మర్యాద అతిక్రమము నిక్కంగా గొప్ప అపరాధము. ఇంకొక ప్రక్క ద్వాదశి సమయంలో పారణం చేయనుచో వ్రతఫలం నాకు భంగం వాటిల్ను. కనుక ఓ బ్రాహ్మణులారా, మీరిది శుభకరమే కాని అధర్మయుతం కాదని భావించినచో జలపానం చే పానం చేయగలను. ఈ ప్రకారము బ్రాహ్మణులతో సంప్రదించిన పిమ్మట అంబరీషుడు ఈ నిర్ణయమునకు వచ్చెను. ఏలైనగా బ్రాహ్మణ అభిప్రాయం అనుసరించి జలపానమును భక్షణముగాను అభక్షణముగాను భావింపవచ్చును. ప్రపదలారి భాష్యము, ఇట్టి సందిగ్ధ పరిస్థితిలో అంబరీషుడు తాను వ్రత పారణము చేయవలనా లేదా దుర్వాసముని కొరకు వేచి ఉండవలన అనే విషయమును గూర్చి బ్రాహ్మణులతో సంప్రదించగా తక్షణ కర్తవ్యమును గూర్చి వారు నిశ్చితమైన సమాధానము వసగనట్లుగా గోచరించుతున్నది. కానీ వైష్ణవ పరమ బుద్ధివంతుడు, అందువల్ల బ్రాహ్మణ సన్నిధిలో అంబరీష్ కొంచెం జలపానం చెడుకు నిశ్చయించుకుని ఏలైనగా దానిచే వ్రతపారణం చేసినట్లుగా గాని బ్రాహ్మణ మర్యాదను అతిక్రమించినట్లుగా గాని కాదు. అపో అస్నాతి తన్నైవాసితం నైవా నసితం అని వేదములలో చెప్పబడినది. సత్యాగ్రహమును పాటించిన రాజకీయ నాయకుడు ఆహారమును భుజింపకును జలపానం చేయటం మన అనుభవంలోనిది. జలపానం చేయటం భక్షణం కాదని భావించిన వాడు అంబరీషుడు ఆ రీతిగా వర్తించకు నిశ్చయించుకున్నాడు. యాక్చువల్గా ఏకాదశి వ్రతాన్ని పారణం చేయడానికి కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని విధి విధానాలు ఉంటాయి. ఏకాదశిని అనేక స్థాయిల్లో చేయొచ్చు. కొంతమంది నిర్జల ఏకాదశి చేస్తారు, అంటే ఏకాదశి తిథి మొత్తం కూడా వాళ్ళు కనీసంగా నీళ్లు కూడా తాగరు. అలాంటి వాళ్ళు పారణం చేయడము అని అంటే జలం తీసుకుంటే పారణం అయిపోతుంది. ఒకవేళ కొంతమంది ఏం చేస్తారంటే జ్యూస్ మాత్రం తాగుతారు. నేను ఓన్లీ నేను నీళ్లు తాగకుండా కూడా ఉండలేను అనేటువంటి వాళ్ళు నెక్స్ట్ స్టేజ్. సో నీళ్లు తాగుతూ ఏకాదశి చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, అంటే ఏకాదశి వ్రతం చేస్తారు కానీ నీళ్ళని తీసుకుంటారు. అలాంటి వాళ్ళు ఏకాదశి రోజు మొత్తం నీళ్లను మాత్రమే తీసుకున్నటువంటి వాళ్ళు ఏకాదశి పారణం చేసేటప్పుడు మళ్ళీ నీళ్లు తాగితే పారణం అయిపోయినట్టు కాదు. అలాంటి వాళ్ళు పండ్లు తినచ్చు, పండ్లు తింటే పారణం అయిపోయింది. ఒకవేళ ఏకాదశి వ్రతాన్ని పండ్లు తీసుకొని చేశారనుకోండి, లేదంటే జ్యూసెస్ తీసుకొని చేశారనుకోండి, అలాంటి వాళ్ళు నెక్స్ట్ రోజు పారణం చేయాలి అని అంటే వాళ్ళు ఏదైనా బియ్యం గింజను లేకపోతే ఏదైనా ధాన్యాన్నో తినాలి. అంటే అనేక స్థాయిల్లో ఏకాదశి, మనం చేసేటువంటి స్థాయిని బట్టి మన పారణ కూడా మారుతుంది. అంటే ఇప్పుడు నిర్జల ఏకాదశి చేసిన వాళ్ళు పండ్లు తినైనా బ్రేక్ చేయొచ్చు, అన్నం తినైనా బ్రేక్ చేయొచ్చు, నీళ్లు తాగైనా బ్రేక్ చేయొచ్చు. ఆ విధంగా ఇప్పుడు ఈయన అంబరీషుడు నిర్జల ఏకాదశి చేశాడు. మరి నిర్జల ఏకాదశి చేసినటువంటి అంబరీషుడు పారణ సమయం లోపే పారణ చేయాలి అని అంటే కనీసం నీళ్ళైనా తాగితే పారణ అయిపోతుంది. కానీ
అక్కడికి వచ్చినటువంటి బ్రాహ్మణులకి భోజనం పెట్టకుండానే ఆయన పాలనం చేయకూడదు. వచ్చినటువంటి బ్రాహ్మణులు అంటే ఇక్కడ దూర్వాసముని. మరి దూర్వాసముని వచ్చిన ఆయన తినకముందే నేను తినేస్తే ఎలా? నేను పారం చేయకూడదు. కాబట్టి ఒకటే ఒక మార్గం ఏమిటి అని అంటే వాటర్ తీసుకోవచ్చు. యాక్చువల్గా శాస్త్రం ఏం చెప్తుంది అనంటే వాటర్ తీసుకుంటే తిన్నట్లు కాదు. అలా అని వాటర్ తీసుకుంటే పారణ అయిపోదా అంటే అది కూడా కాదు, పారణ కూడా అయిపోతుంది. ఒక పక్క దూర్వాసముని పట్ల అపరాధం చేసినట్లు కాదు, ఇంకొక పక్క పారణ చేయకుండా ఉన్నట్లు కాదు. కాబట్టి పారణ సమయంలో వాటర్ తీసుకొని నేను ఉపవాస దీక్షని విరమిస్తాను అని బ్రాహ్మణుల యొక్క పర్మిషన్ తీసుకోవడం అనేటువంటిది జరిగింది. బ్రాహ్మణులు అంటే పండితులు, వాళ్ళందరూ కూడా చర్చించి ఈ సమయంలో నువ్వు దూర్వాసమునికి అపరాధం చేయకుండా కారణము బ్రేక్ చేసినట్లు కూడా ఉంటుంది, కాబట్టి నువ్వు వాటర్ తీసుకోవచ్చు అని వాళ్ళు అనుమతిస్తే అప్పుడు ఆయన వాటర్ తీసుకోవడానికి అంగీకరించాడు. అంబరీషుడు వాటర్ జలపానం చేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 41వ శ్లోకం. సూర్యకుమారి మాతజ ఇత్యపప్రాశ రాజర్షి చంతయన్ మనసాచ్యుతం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్నం. ఇత్యస్య ప్రాశ్య రాజర్షి చింతయన్ మనసాచ్యుతం. ప్రత్యచష్టా కురు శ్రేష్ట ద్విజాగమనమే వసః. ప్రత్యచష్టా కురు శ్రేష్ట ద్విజాగమనమే వసః. ఓ కురుశ్రేష్ట, అంబరీషుడు మనస్సులో అచ్యుతిని ధ్యానించుచు జలమును పానము చేసిన పిమ్మట దూర్వాసముని రాకగా ఎదురు చూశాను. థ్యాంక్ యూ ప్రభు. దూర్వాసముని వచ్చేసరికి లేట్ అయిపోతుంది, ఈ లోపల పారణ చేయకపోతే ఏకాదశి వ్రతం భంగమైపోతుంది, కాబట్టి ఎలా అయినా సరే నేను అంబరీష్ సారీ దూర్వాసముని వచ్చిన దాకా నేను ఎదురు చూడలేను అనుకున్నటువంటి ఆయన బ్రాహ్మణుల సహాయంతో ఆయన జలం తీసుకోవడం అనేటువంటిది జరిగింది. జలం తీసుకొని తినట్లేదు, ఇంకా తినకుండా దూర్వాసముని వచ్చేంత వరకు ఎదురు చూస్తూ ఉన్నారు. నెక్స్ట్ 42వ శ్లోకం. రామారావు ప్రభుజీ. హరే కృష్ణ. దుర్వాసాయము నాకులాత్ కృతావశ్యక ఆగతః. దుర్వాసాయము నాకులాత్ కృతావశ్యక ఆగతః. రాజ్ఞాభినందితస్తస్య భూభుదే చేష్టితం దియాం. రాజ్ఞాభినందితస్తస్య భూభుదే చేష్టితం దియా. మధ్యాహ్న సమయ అనుష్ఠానము పూర్తి కావించుకొని దుర్వాస మహాముని యమునా నది నుండి తిరిగి రాగా రాజు అతన్ని సకల ఉపచారములతో ఆహ్వానించాడు. కానీ తన అనుమతి లేకుండగానే అతడు జలపానము చేసినని దుర్వాసుడు యోగ బలము చే తెలుసుకోగలిగాడు. హరే కృష్ణ ప్రభుజీ. ఈయన యమునా నదిలో స్నానం చేయడానికి వెళ్ళినటువంటి ఆయన మధ్యాహ్నం సమయంలో నిర్వహించాల్సినటువంటి అనుష్ఠానాలు కూడా పూర్తి చేసుకొని వచ్చేసారు. అంటే ఇక ఈయన వచ్చేసరికి మధ్యాహ్నం దాటిపోయింది అనమాట. సో మధ్యాహ్నం దాటిపోయి అంబరీషుడి దగ్గరికి వచ్చినప్పటికి అంబరీషుడు ఆల్రెడీ ఏకాదశి వ్రతాన్ని పారణ చేసేశారు అనేటువంటి విషయాన్ని దూర్వాసమునికి ఉన్నటువంటి యోగ బలంతో తెలుసుకోగలిగారు. అంటే యోగులకి ఇలాంటి సిద్ధులు ఉంటాయి. దూర్వాసముని కూడా ఒక నిరాకార బ్రహ్మాన్ని ఆరాధించేటువంటి ఒక యోగి, అంటే తపస్సంపన్నుడు. అలాంటి వ్యక్తికి యోగ బలంతో ఎవరి మనసులో ఏముంది అనేటువంటి విషయం కూడా తెలుసుకోగలుగుతారు. ఎవరు ఏం చేశారు, భూత భవిష్యత్ వర్తమాన కాలంలో జరిగినటువంటి విషయాలు కూడా వాళ్ళకి తెలుస్తాయి. కాబట్టి ఇక్కడ దూర్వాసముని తెలుసుకున్నారు, నేను వచ్చిందాక ఉంటానని చెప్పి నేను రాకముందే నీళ్లు తాగేశాడు అని తెలుసుకున్నారు ఆయన యోగ బలంతో. నెక్స్ట్ మళ్ళీ శ్రీమద. హరే కృష్ణ ప్రభు. మన్యునా ప్రచలద్ధాత్రో భ్రుకుటి కుటి దూర్వాసుడు ఆకలి కొనివాడే దేహము కంపించుచుండగా ముఖము చుట్టించుచు బ్రుకుటి ముడివడగా చేతులు జోడ్చి
నిలిచి ఉన్నటి అంబరీషునితో కృద్ధుడే ఇట్లు పలికెను. హరే కృష్ణప్రభు. దూర్వాసమునికి ఆకలిస్తుంది. ఆకలి ఉన్నప్పుడు మామూలుగానే మనం అందరం కూడా నిలబడిన కూడా నిలబడలేము. అలానే ఈయనకు కూడా శరీరం కంపిస్తుంది, ముఖం చిట్లిస్తున్నాడు, అంటే కోపాన్ని ప్రదర్శిస్తున్నాడు. బ్రుకుటి ముడిపడగా, అంటే రెండు ఇట్లా కలిపేశారనమాట, బ్రుకుటి ముడిపడగా, మనం కోపం వచ్చినప్పుడు ఎలా కళ్ళు ముడుస్తాం అలా ముడిచేశారనమాట. చెంతనే చేతులు జోడ్చి నిల్చున్నటువంటి అంబరీషుడితో క్రుద్ధుడై ఇట్లు పలికెను. సో దూర్వాసులు వచ్చేశారు అని చెప్పేసి అంబరీషుడు వెంటనే ఇంకా అతిథి సత్కారాలు చేయడానికి సిద్ధమైపోయారు. రెండు చేతులు కట్టుకుని పక్కనే నిలబడ్డారు, ఆయన ఆహ్వానిస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో మరి దూర్వాసుడికి వచ్చినటువంటి కోపాన్ని ఆయన బాడీ లాంగ్వేజ్ తోటి మనకి ఎక్స్ప్లెయిన్ చేసేసారు. ఓకే, కోపాన్ని ప్రదర్శిస్తూ ఆయన మాట్లాడటం చేస్తున్నారు. 44వ శ్లోకం. హైమవతి మాతాజీ. అహో అస్యను సంసస్య శ్రియోన్మత్తస్య పశ్యత. ఓ అస్యను హంసస్య సస్య శ్రియోన్మత్తస్య పశ్యత. ధర్మ వ్యతిక్రమం విష్ణోర్ అభక్తస్యేషమానినః. ధర్మ వ్యతిక్రమం విష్ణు అభక్తస్యేషమానినః. అహో ఈ కూరుని వ్యవహారం చూడు. ఇతడు విష్ణు భక్తుడు కాడు. ఐశ్వర్యముచే తన పదముచే ఇతడు గర్వితుడై తానే ఈశ్వరుడు నన్ను భావించుచున్నాడు. ఇతరేట్లు ధర్మమును అతిక్రమించునో గమనింపుడు. భాష్యము. దుర్వాసముని పలికిన ఈ శ్లోకమునకు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు పూర్తిగా వ్యతిరేకార్థమని చెప్పిరి. రాజు పరమ క్రూరుడని సూచించుటకు ఆ ముని నృశంసస్య అని పదం ప్రయోగించను. కానీ రాజు యొక్క స్వభావం జనులచే కీర్తింపబడినని ఠాకూర్లు వ్యాఖ్యానించిరి. నృ అనగా జనులచే, శంసస్య అనగా అతని అనగా అంబరీషుని స్వభావము కీర్తింపబడినని అర్థము. అదే విధముగా ఐశ్వర్యయుతుడు తనకున్న ధనము వలన మట్టిల్లిన వాడవును కనుక త్రియోన్మత్తస్య అని పిలువబడును. కానీ అంబరీషుడు ఐశ్వర్యవంతుడు రాజు అయినప్పటికీ ధనము వెంట పిచ్చిగా పరిగెత్తలేదని విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పలికిరి. ఐశ్వర్య మత్తును అతడు అది వరకే దాటియుండెను. అట్లే ఈశ మానినహ అను పదమునకు అర్థము చెప్పుచు అంబరీషుడు దేవదేవుడు అచ్యుతుని పట్ల ఎంత గౌరవం కలవాడనగా దుర్వాసముని గుర్తుకు వచ్చినప్పటికీ ఏకాదశి పానమును ఉల్లంఘింపగా అతడు కొంచెం జలపానము చేసెను. ఈ ప్రకారము విశ్వనాథ చక్రవర్తి అంబరీషుని సమస్త కార్యములను సమర్థించిరి. హరే కృష్ణ ప్రభు. దండోత్ యాక్చువల్గా కోపంలో మనం ఏం చేస్తామో మనకే అర్థం కాదు. కోపంలో మనం విచక్షణ కూడా మనం కోల్పోతాం ఒక్కొక్కసారి. సో అలానే కోపాన్ని కనుక మనం పక్కన పెట్టి జరిగిన విషయంలో ఏది మంచి ఏది చెడు అనేటువంటి విషయం కనుక ఆలోచించడం మొదలు పెడితే, కొద్ది సమయం ఇస్తే ఆటోమేటిక్గా మనకి ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది. కానీ దూర్వాసముని తన కోపాన్ని నిగ్రహించుకోలేకపోయారు. మీరు అర్థం చేసుకోండి, ఒక భక్తుడికి ఉన్నటువంటి సహనానికి, ఒక నిరాకార బ్రహ్మాన్ని పూజించేటువంటి వ్యక్తికి ఉన్నటువంటి సహనానికి మధ్య ఉన్నటువంటి తేడా చూడండి. నిరాకార బ్రహ్మాన్ని ఉపాసించేటువంటి దూర్వాసమునికి ఆ కోపాన్ని నిగ్రహించుకోలేకపోయాడు. అందుకనే ఆ కోపంతో అంబరీషుని నిందించడం అనేటువంటిది మొదలుపెట్టారు. అంబరీషుని యాక్చువల్గా ఎలాంటి అపరాధము చేయలేదు, పైగా వైష్ణవుడు, శుద్ధ వైష్ణవుడు అంబరీషుడు. ఒక వైష్ణవుడిని తప్పు చేసినా కానీ నిందించకూడదు. అలాంటిది ఏ తప్పు చేయనటువంటి వైష్ణవుణ్ణి దూర్వాసముని నిందిస్తున్నారు. ఏమంటున్నారు? క్రూరుడు అని అన్నారు. చాలా పెద్ద మాట. ఒక వైష్ణవుడి విషయంలో క్రూరుడు అనేటువంటి మాట చాలా పెద్ద మాట. ఈ క్రూరుని వ్యవహారంని చూడు. ఇతడు విష్ణు భక్తుడు కాడు. ఐశ్వర్యముచే తన పదముచే ఇతడు గర్వితుడై తానే ఈశ్వరుడునని భావిస్తున్నాడు. యాక్చువల్గా ఇలాంటి స్థితిలో అంబరీషుడు లేడు. అంబరీషుడు నేను చాలా గొప్పవాణ్ణి అనేటువంటి భావనలో లేడు. అంబరీషుడు తనకున్నటువంటి ఐశ్వర్య మదబలంతో ఆయన ఏం లేరు. ఆయన ఇప్పటి వరకు చేయాల్సినటువంటి అనుష్ఠానాలన్నీ కూడా పూర్తి చేసేసారు. ఇప్పుడు కూడా దూర్వాసముని వస్తున్నారు అని చెప్పేసి ఆయన భోజనం చేయలేదు. ఏకాదశి పారణ 3 రోజుల నుంచి ఏమీ తినకుండా ఉన్నా కానీ ఏకాదశి పారణ సమయంలో కూడా ఆయన కేవలం వాటర్ మాత్రమే తీసుకున్నారు. కానీ అది కూడా అర్థం చేసుకోలేదు ఆయన. ఆయన అధర్మం చేశారు అని చెప్పేసి నింద వేయడము అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ సుజాత మాతాజీ. యో మామతిది మాయాతం ఆతిథ్యేన నిమంత్రచ. యో మామతిది మాయాతమాతిథ్యేన నిమన్య నిమన్
ఇమంత్రియ తాం యో మామతిది మాయాతం ఆతిథ్యేన నిమంత్ర్య చ యో మామతిది మాయాతం మాతిథ్యేన విమంత్ర్య విమంత్ర్య చ అధత్వా భుక్తవాం సస్య సద్యస్తే దర్శయే ఫలం అధ్యత్వా భుక్తవాంస్తస్యాం సద్యస్తే దర్శయే ఫలం. అంబరీష, నన్ను ఆతిథ్యమునకు పిలిచి నీవు నాకు భోజనము పెట్టకయే తొలుత భుజించితివి. ఇట్టి నీ దుర్వ్యవహారమునకు శిక్షగా ఇప్పుడే ఫలమును చూపేదను. భాష్యము, భక్తుడు ఎన్నడనో నామ మాత్ర యోగిచే పరాజితుడు కాడు. అంబరీషుని శిక్షించుటకు దుర్వాసుడు చేసిన యత్నము భంగపడటం ద్వారా ఇది నిరూపితమవును. హరావభక్తస్య కుతో మహాద్గుణాః. భాగవతము 5.18.12. మనుజుడు ఎంతటి గొప్ప యోగి, తత్వవేత్త లేదా కర్మనిష్ఠుడైనను విశుద్ధ భక్తుడు కానిదే ఎట్టి సద్గుణములను కలిగి ఉండజాలడు. కేవలము భక్తుడే అన్ని పరిస్థితుల యందును విజేతగా నిలుచును. దుర్వాసుడు అంబరీషుల స్పర్ధలకు సంబంధించిన ఈ సంఘటనలో ఈ విషయమే నిరూపితము కానున్నది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదం. సో ఈయనేమన్నారు ఇప్పుడు అంటే, దుర్వాసముని ఏమన్నారంటే, అంబరీష నన్ను ఆతిథ్యానికి పిలిచి నీవు నాకు భోజనం పెట్టకముందే నువ్వు పూజించేశావు, ఇది దుర్వ్యవహారము, దీనికి నేను నిన్ను శిక్షిస్తాను, నువ్వు చేసినటువంటి తప్పుకి ఫలితం అనుభవించేలా నేను చేస్తాను అనేటువంటి విషయాన్ని దూర్వాసుని శపించబోతున్నారు. అంటే దూర్వాసుడు ఆయన కంటే గొప్ప వైష్ణవుడికి ఆయన ఏం చేయలేడు. గొప్ప వైష్ణవుడిని ఏదైనా నిందించాలని ప్రయత్నం చేసినా, గొప్ప వైష్ణవుడికి మనం శిక్ష వేయాలి అనేటువంటి ప్రయత్నం చేసినా, అది తిరిగి మనకే వస్తుంది, అది మనల్నే తిరిగి బాధ పెడుతుంది. కాబట్టి వైష్ణవుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వైష్ణవుడి మీద మనం గెలవాలి అనేటువంటి ప్రయత్నం మనం ఎప్పుడు చేయకూడదు. అది అవతల వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నటువంటి వైష్ణవుడైనా సరే, అలాంటి వాళ్ళతోటి మనము మన గొప్ప వాళ్ళము, మనకు తెలివితేటలు ఉన్నాయి, మనకి సిద్ధులు ఉన్నాయి, మనకి శక్తి ఉంది, నేను సీనియర్ని అనేటువంటి భావంలో మనం అవతల వైష్ణవులను నిందించే ప్రయత్నం లేదా వైష్ణవులకి శిక్షించే ప్రయత్నము చేస్తే అది తిరిగి మనకే అది ప్రమాదం అవుతుంది. అందుకని ఇప్పుడు దూర్వాసుడు నిరాకార బ్రహ్మాన్ని పూజించే ఆయన, మరి అంబరీషుడు సాకార బ్రహ్మాన్ని పూజించే ఆయన కాబట్టి భక్తిలో కూడా స్థాయిలో కూడా తేడా తేడా ఉంది. కాబట్టి అంబరీషుడు ఉన్నతమైనటువంటి వైష్ణవుడు దూర్వాసుడితో కంపేర్ చేస్తే, కానీ అది తెలుసుకోలేకపోయాడు దూర్వాసుడు. దూర్వాసుడు అంబరీషుణ్ణి శిక్షించాలి అని అనుకున్నారు. కాబట్టి ఇది ఒక పెద్ద వైష్ణవ అపరాధం. నెక్స్ట్ అనుపమ మాత చదువుతారా, శోభారాణి మాత చదవండి. హరే కృష్ణ ప్రభు. ఏవం భ్రువాణ ఉత్కృష్ట్య జటాం రోష ప్రదీపితః. ఏవం భ్రువాణ ఉత్కృష్ట్య జటాం రోష ప్రదీపితః. తయా స నిర్మమే తస్మై కృత్యాం కాలనలోపమాం. తయా స నిర్మమే తస్మై కృత్యాం కాలనలోపమాం. దూర్వాస ముని ఇట్లు పలుకుచుండగా అతని ముఖము కోపముతో ఎర్రబడెను. శిరస్సు నుండి జటను పెరిగి అతడు అంబరీషుని శిక్షించుటకై కాలాగ్ని బోలిన కృత్యను సృష్టించాను. అరే కృష్ణ, కాలాగ్ని అంటే ఎర్రగా ఉన్నాడనమాట. సో దూర్వాసముని కోపంలో ఉన్నప్పుడు తన జటాజూటంలో నుంచి ఒక వెంట్రుకలను తీసి కింద వేసేసాడు. సో ఆ వెంట్రుకల నుంచే ఒక అసురుడు పుట్టాడు. ఆయన ఎవరంటే, శిరస్సు నుండి జటను పెరిగి అతడు అంబరీషుని శిక్షించడం కోసం కాలాగ్ని పోలినటువంటి ఒక కృత్యను సృష్టించెను. సో అది చేశాడు. నెక్స్ట్ అనుపమ మాతాజీ చదువుతారు. మాతాజీ చదువుతాను ప్రభు. అన్నపూర్ణ కదా అనుపమ మాతాజీ. ఓకే, శేషరత్నం మాతాజీ చదవండి. తామపతంతీం జ్వలతీం అసిహస్తాం పదాభువం.
మాం పతతిం జ్వలతి మసి హస్తాం పదభవం పదాభవం వేపయంతిం సముద్వీక్షాన్ న చచాలా పదాన్ రూపః వేపయంతిం సముదీక్ష్య న చచాల పదాన్ రూపః వలించుచున్న కృత్య త్రిశూలమును చేపట్టి అడుగులతో భూమిని కంపించజేయచ్చు అంబరీషుని చెంతకు వెళ్ళలేను. కానీ ఆ రాజు దానిని చూసి చెలించక తన స్థానము నుండి కొంచెమైనను కదలలేదు. భాష్యము: నారాయణ పరః సర్వేణ కుత కుత నచ్చతి బివర్త్యతి. భాగవతం 6.17.28. నారాయణుని ప్రసిద్ధ భక్తుడు ఎట్టి ప్రమాదమునకు భయభీతుడు కాడు. దీనికి ఎన్నియో ఉపమానము కలవు. భక్త ప్రహ్లాదుడు కేవలము 5 ఏండ్ల బాలుడే. అయినప్పటికీ తండ్రి ఎంతగా హింసించిననో భయపడలేదు. కనుక అంబరీష ప్రహ్లాదుల ఉపమానమును అనుసరించు భక్తుడు ఈ ప్రపంచంలో అట్టి విపత్కర పరిస్థితులను సంహించుటను నేర్వవలెను. భక్తులు తరచుగా అభక్తులచే హింసకు గురియగుచుందురు కానీ విశుద్ధ భక్తుడు కృష్ణకరుణ పైననే పూర్తిగా ఆధారపడిన వాడే అట్టి విరుద్ధ కళాపములచే విచలితుడు కాకుండును. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో అంబరీషుడి మీదకి ఒక అసురుణ్ణి పంపించేశాడు, త్రిశూలాన్ని పట్టుకుని ఉన్నటువంటి వ్యక్తి. సో ఆ అంబరీషుడిని చంపాలి అనేటువంటిది దుర్వాసముని చేసినటువంటి ప్రయత్నం. అయితే మరి అంబరీషుడు ఏం చేశారు? కనీసం ఒక్క అంగుళం కూడా వెనక్కి జరగలేదు, అక్కడే నిలబడి ఉన్నారు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అని అంటే, అంబరీషుడు గొప్ప భక్తుడు. అంబరీషుడు భక్తి స్థాయి ఎలాంటిది అని అంటే, ప్రతిదానికి భగవంతుడి మీదనే ఆధారపడినటువంటి వ్యక్తి. భగవంతుడే తనకి శ్రేయోభిలాషి. భగవంతుడి మీద ఆధారపడినటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా దేనికి ఎలాంటి పరిస్థితులకి కూడా భయపడరు, కలత చెందరు, పూర్తిగా భగవంతుడే చూసుకుంటారు మంచైనా చెడైనా. ఒకవేళ ఇలా జరగాలి, వీళ్ళ చేతిలో నేను మరణించాలి, ఇలా చేతిలో శిక్షింపబడాలి అనేటువంటిది భగవంతుడి నిర్ణయం అయితే, మరి మనం తప్పించుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేసినంత మాత్రాన భగవంతుడి నిర్ణయం నుంచి మనం తప్పించుకోవడం సాధ్యమవుతుందా? భగవంతుడు ఎవరినైనా సరే చంపాలి అని అనుకుంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా రక్షింపబడరు. భగవంతుడు రక్షించాలి అనుకుంటే ఎక్కడ ఎవరు వచ్చి కూడా ఏమీ చేయలేరు. అలా అంబరీషుడికి అన్ని తెలుసు, భగవంతుడి యొక్క శక్తి సామర్థ్యాలు అన్ని తెలుసు. పైగా భగవంతుడికి శుద్ధ భక్తుడు, సంవత్సర కాలం పాటు ఏకాదశి వ్రతం చేసి చివరి ఏకాదశిలో కార్తీక మాస సమయంలో 3 రోజులు నిర్జల వ్రతం చేసినటువంటి వ్యక్తి భగవంతుడికి ఎంత శరణాగతుడైతే ఆ చేయగలడు? అలాంటి వ్యక్తి మరి దూర్వాసముని పంపించినటువంటి సైన్యం ఏదైతే ఉందో ఆ సైన్యం తన మీదకు వస్తున్నా కానీ ఒక్క అడుగు కూడా వెనక్కి ఎందుకు వేయలేదు అంటే పూర్తిగా భగవంతుడి యొక్క ఆశ్రయంలో ఉన్నాడు కాబట్టి. నెక్స్ట్ 48వ శ్లోకం. జయలక్ష్మి మాత. హరే కృష్ణ ప్రభుజీ. ప్రాగ్దిష్టం భృత్య రక్షాయాం పురుషేణ మహాత్మనాం. ప్రాగ్దిష్టం భృత్య రక్షాయాం పురుషేష మహాత్మనా. దదాహ కృత్యాతాం దదాహ కృత్యాంతాం చక్రం క్రుద్ధాహమివ పావకః. దదాహ కృత్యాంతాం చక్రం క్రుద్ధ క్షుద్ర హామివ పావకః. పావకః పావకః అనువాదము: దావాగ్ని శీఘ్రమే క్షుద్ర సర్పమును దహించినట్లుగా భగవంతుని పూర్వదేశముచే సుదర్శన చక్రము భక్తుని రక్షించుటకై వెంటనే కృత్యను దగ్ధమనర్చెను. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము: విశుద్ధ భక్తుడగు అంబరీషుడు అంతటి ఘోరమగు ప్రమాదమునకు గురైనప్పటికీ తన స్థానము నుండి అంగుళమునైనను కదలలేదు, తనను రక్షించమని భగవంతుణ్ణి వేడుకొనలేదు. అతని అవగాహనము సుస్థిరమైనది. హృదయ కుహరమును అతడు కేవలం శ్రీకృష్ణుని చింతించుచున్నాడట్టు నిశ్చయమై విషయము. భక్తుడు ఎన్నడను మరణమునకు భయపడడు.
ఏలనయ్య ఏలనానగా అతడు ఏదో భౌతిక లాభం కొరకు గాక తన కర్తవ్యం అని భావించి సదా భగవద్ధ్యానమును నిలుచును. అయినను తన భక్తుని ఎట్లా రక్షించవలెనో భగవానుడు ఎరుగును. ప్రాగ్ధిష్టం అను పదమనే పదమునుచే సూచింపబడినట్టు భగవానుడు సప్తము నెరుగును. అందువలన దేనిని జరుగక మునుపే అతడు అంబరీష్ రక్షణార్థ తన చక్రమును ఏర్పాటు చేయుండెను. భక్తి యోగమును ఆరంభించిన నాటి నుండియే భక్తునికి అట్టి రక్షణము కల్పించబడి ఉండును. కౌంతేయ ప్రజా ప్రతిజానీహి నా మీ భక్తి ప్రణశ్యంతి. భగవద్గీత 9.31 మనుజుడు కేవలం భక్తి యోగము ఆరంభించినచు వెంటనే భగవంతుని చే రక్షింపబడును. ఈ విషయము కూడా భగవద్గీత 18.66 యందు అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి అని ద్రోపరచబడినది. అనగా రక్షణము శీఘ్రమే ఆరంభమగును. పరమ కరుణామయుడగు భగవానుడు భక్తునికి సరి అయిన మార్గదర్శనము సంపూర్ణ రక్షణము నొసగును. ఆ విధంగా భక్తుడు ఎటువంటి బాహ్య ప్రప్రదములను లేకుండా ప్రశాంతముగా కృష్ణ భక్తిలో స్థిరమగు ప్రగతిని సాధించగలడు. పరస్పర మహాకోపము కలది అయి కాటువేటకు సిద్ధముగా నుండవచ్చును. కానీ దావాగ్ని ఎదురైనప్పుడు ఆ క్షుద్ర సర్పము నిస్సహాయముగా భక్తుని శత్రువు మహాబలవంతుడైనను భక్తి యోగాగ్ని యందు అతడు క్షుద్ర సర్పమును బోలును. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో యాక్చువల్గా సర్పాలు చాలా ప్రమాదకరమైనటువంటి, అది ఎంత గొప్ప వాళ్ళైనా సరే కాటేసి చంపేస్తాయి. సో అలాంటి సర్పము దావాగ్నిలోంచి తను తాను రక్షించుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు. సో ఎప్పుడైతే తన చుట్టూ మంటలు ఉన్నాయనుకోండి, మంటలను దాటుకొని బయటికి పోలేదు, లోపల ఉన్నా చూస్తుంది బయటికి వెళ్ళినా చూస్తుంది మంటలో పడి. కాబట్టి ఎంత పెద్ద సర్పమైనా ఏ విధంగా అయితే అగ్నిని దాటిపోలేదో ఆ విధంగా ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ రాక్షసులు ఎవరైతే ఉన్నాడో క్రద్ధ అన్నారు కదా, సో ఈయన భక్తుడిని ఏమీ చేయలేడు. సో అలాంటి దావాగ్ని లాంటిది అనమాట భక్తుడు. సో ఎంత మహాబలవంతుడైనా సరే భక్తి యోగం ముందు ఆయన ఏమీ చేయలేడు. సో కాబట్టి భగవంతుడి యొక్క సుదర్శన చక్రం ఏదైతే ఉందో అది భక్తులను రక్షించడానికి సిద్ధంగా ఉంటుంది. అందుకనే భక్తులను రక్షించడం కోసం సుదర్శన చక్రం రావడం అనేటువంటిది జరిగింది. వచ్చేసి ఆయన ఉన్నటువంటి ఆ కృత్యను దగ్ధం చేసేసారు, అంటే ఆ అసురుణ్ణి చంపేశారు అని అర్థం. నెక్స్ట్ గాయత్రి మతజం. తదభిద్ధవదుద్దీక్ష్య స్వప్రయాసం చ నిష్ఫలం. తదభిద్రవదుద్వీక్ష్య స్వప్రయాసం చ నిష్ఫలం. ఉర్వాసాదుద్రువే భీతో దిక్షు ప్రాణపరీప్సయా. ఉర్వాసాదుద్రువే భీతో దిక్షు ప్రాణపరీప్సయా. యత్నము విఫలమగుటయు ఆ సుదర్శన చక్రము తనకు అభిముఖముగా వచ్చుటయుగాంచిన దుర్వాసముని మిక్కిలి భీతిల్లిన వాడై ప్రాణరక్షణార్థము అన్ని దిశలలో పరుగిడసాగెను. ఈయన ప్రయోగించినటువంటి సైన్యం చనిపోయింది దుర్వాసముని. సో ఇప్పుడు ఆ సుదర్శన చక్రం దుర్వాసముని వెంట పడటం అనేటువంటిది మొదలుపెట్టింది. అంటే చంపటానికి వచ్చినటువంటి వాడే కాదు, చంపటానికి ఎవరు పంపించారు అనేటువంటి వాళ్ళు కూడా శిక్షకి అర్హులే. చంపిన వాడే కాదు, చంపించిన వాడు కూడా శిక్షకి అర్హులే. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అసురుడు అంబరీషుని చంపడానికి వచ్చారు, అసురుణ్ణి చంపేశారు. అసురుణ్ణి పంపించినటువంటి వ్యక్తి వెంటపడడం అనేటువంటిది మొదలుపెట్టింది సుదర్శన చక్రం. ఎప్పుడైతే దుర్వాసముని ఒక అసురుణ్ణి అంబరీషుడి మీదకి పంపించారో, భయంకరమైనటువంటి ఒక అసురుడు అలాంటి వ్యక్తిని పంపించినప్పుడు మరి అంబరీషుడు ఒక్క అడుగు కూడా వెనకేయలేదు, ఒక్క అంగుళం కూడా కదలలేదు. కానీ ఎప్పుడైతే ఈ సుదర్శన చక్రం దుర్వాసముని వైపుకి వస్తుందో ఇక దుర్వాసముని భయపడి
అన్ని దిక్కులకి పరిగెడుతున్నారు. అది ఒక భక్తుడికి అభక్తుడికి మధ్య ఉన్నటువంటి తేడా. భక్తుడు భగవంతుడు నన్ను రక్షిస్తాడు అని దృఢమైనటువంటి విశ్వాసంతో ఉంటారు, కానీ అభక్తులు అన్ని దిక్కులకి పరిగెడతారు. సో ఇప్పుడు దూర్వాసముని అలానే పరిగెడుతున్నారు. నెక్స్ట్ 50వ శ్లోకం సత్యవతి మాత. తమన్వదావాద్ భగవద్ధ్రదాంగం దావాద్ నిరుద్ధూత శిఖో యదాహిం దావాద్ నిరుద్ధూత శిఖో యథాహిం తథానుశక్తం మునిరీక్షమానో తథానుశక్తం మునిరీక్షమానో ఓహం వివక్షు ప్రససారమేరో భవన్ గుహం వివిక్షు ప్రససార మేరు ప్రజ్వరిల్లేడు దావాగ్ని శిఖలు సర్పమును వెల్లడించినట్లుగా భగవాన్ సుదర్శన చక్రము దుర్వాసముని అనుసరించను. ఆ చక్రం దాదాపుగా తన వెన్నంటి యుండుటను కాంచి అతడు సుమేరు పర్వతం గుహలో ప్రవేశింపగోరి వేగముగా పరుగుతీసెను. హరే కృష్ణ ప్రభు. ఓకే, సుదర్శన చక్రం నుంచి తను తాను కాపాడుకోలేను అనేటువంటి విషయం ఆయనకి తెలియదు. అందుకనే సుదర్శన చక్రం నుంచి రక్షించుకోవడం కోసం తను తాను సుమేరు పర్వతం గుహలోకి వెళ్ళిపోయారట పరుగులు తీసుకుంటూ దూర్వాసముని. నెక్స్ట్ హైమవతి మాత. దిశో న భక్ష్మాం వివరాన్ సముద్రాన్ లోకాన్ సఫలాం స్త్రీధివం గతః సః లోకాన్ సఫలాం స్త్రీధివ దివం గతః సః యతో యతో ధావతి తత్ర తత్ర యతో యతో ధావతి తత్ర తత్ర సుదర్శనం దుష్ప్రాసహం దదర్శ దర్శనం దుష్ప్రాసహం దదర్శ ఆత్మరక్షణార్థము దుర్వాసముని సర్వత్రా అన్ని దిక్కులలో పరుగులను. ఆకాశము, ధరిత్రి, గుహలు, సముద్రములు, ముల్లోకములు, స్వర్గము మున్నగు ప్రదేశములలో ఎచ్చరికేగినను సుదర్శన చక్రము యొక్క దుస్సాహసమగు తేజమే తనను వెంపడించున్నట్లుగా అతడు గాంచెను. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామం. ఆయన దుర్వాసముని అన్ని దిక్కులకి పరిగెత్తాడు. ఆకాశము, ధరిత్రి, గుహలు, సముద్రాలు, ముల్లోకాలు, స్వర్గము ఉన్నటువంటి ప్రదేశాలన్నిటికీ వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళినా సుదర్శన చక్రం లేకపోయాడు. ఎక్కడికి వెళ్ళినా సుదర్శన చక్రం యొక్క తేజస్సు కనిపిస్తూ ఉంది ఆయనకి. సో ఆ తరువాత ఏం చేశాడో చూద్దాం. వెంబడిస్తూనే ఉంది సుదర్శన చక్రం. రామారావు ప్రభుజీ, రామారావు ప్రభుజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ. అలాబ్ధనాథ ససదా కుతశ్చిత్ అలబ్ధనాథ ససదా కుతశ్చిత్ సంత్రస్త చిత్తో రణమేషమాణః సంత్రస్త చిత్తో అరణమేషమాణః దేవం విరించం సమగాద్విధాత దేవం విరించం సమగాగ్నిధాత సాహ్యాత్మయోనే అజిత తేజో తేజసో మాం సాహాత్మయోనే అజిత తేజో సమాం. భీత హృదయుడు దుర్వాసుడు ఆశ్రయమును కోరి ఎల్లడెలా పరుగు తీసినను ఆశ్రయమును పొందదాలక చివరకు బ్రహ్మదేవుని చేరి అతనితో ప్రభు బ్రహ్మదేవ దేవదేవుడు ప్రయోగించిన తేజోమయంబగు సుదర్శన చక్రము నుండి నన్ను రక్షింపు అని పలికెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. ఇక ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు రక్షణ లేదు అనుకున్నారు. ఫస్ట్ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. చాలా ఈజీ అనమాట బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళడం. ఫస్ట్ యాక్సెసిబుల్ బ్రహ్మదేవుడు. సో బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఈ తేజోమయమైనటువంటి సుదర్శన చక్రం నుంచి నన్ను నువ్వే నన్ను రక్షించాలి అని ఆయన్ని ఉద్దేశించి అడుగుతున్నారు దూర్వాసముని. నెక్స్ట్ రామకృష్ణ. శ్రీ బ్రహ్మ ఉవాచ. శ్రీ బ్రహ్మ ఉవాచ. తానం మధీయం సహ విశ్వమేతత్ తానం మధీయం సహ విశ్వమేతత్ క్రీడావసానే ద్విపరార్థ సంగే క్రీడావసానే ద్విపరార్థ సంగే భ్రూభంగ మాత్రేణ హి
సంధిదక్షో భృగంగ మాత్రేన హి సంధిదక్షో కాలాత్మనో యస్య తిరో భవిష్యతి కాలాత్మనో యస్య తిరో భవిష్యతి అహం భవో దక్ష భృగు ప్రధాన అహం భవో దక్ష భృగు ప్రధాన ప్రజేష భూతేష సురేష ముఖ్య ప్రజేష భూతేష సురేష ముఖ్య సర్వే వయం యన్నియమం ప్రపన్నా సర్వే వయం యన్నియమం ప్రపన్నా మూర్ధ్నార్పితం లోకహితం మహామా మూర్ధ్నార్తి హితం లోకహితం వహమః బ్రహ్మదేవుడు పలికెను. దీపరార్ధము చివరన లీలలు ముగిసినంతట తన బ్రుకిటి కదలిక చేతనే విష్ణు భగవానుడు మా లోకములతో పాటు సమస్త విశ్వంను లయమునర్చును. నేను శివుడు, దక్షుడు, భృగువు, మున్నగువారము, భూతనాథులు, ప్రజాపాలకులు, సురేశ్వరులు అందరూ ఆ విష్ణువునకు శరణుజొచ్చిన వారమై లోకహితం కొరకు అతని ఆజ్ఞలను శిరస వహించుచున్నాము. భాష్యం మృత్యు సర్వ హర్షం సర్వహరచ్చాహం అని భగవద్గీత 10.34 యందు చెప్పబడినది. భగవానుడు మృత్యు రూపమున అరుదించినప్పుడు లేదా పరమ కాల నియమాకునిగా వచ్చినప్పుడు సమస్తమును హరించును, అనగా ఐశ్వర్యము, ప్రతిష్ట, మనకున్న సర్వస్వము ఏదో ప్రయోజనార్థము భగవాను చేతనే ఒసగబడినట్టివి. కనుక భగవద్దేశ పాలనము బద్ధజీవుని కర్తవ్యము. ఎవడును భగవంతుని ఆజ్ఞను ఉల్లంఘింపజాలడు? ఇటువంటి పరిస్థితుల్లో ఆ దేవదేవుడు ప్రయోగించిన తేజోమయమగు సుదర్శన చక్రం నుండి దుర్వాసమునకు రక్షణ బ్రహ్మ నిరాకరించెను. సో సుదర్శన చక్రం నుంచి రక్షించమని బ్రహ్మ దగ్గరికి వెళ్ళినటువంటి దూర్వాసమునితో బ్రహ్మదేవుడు మాట్లాడుతూ ఏమంటున్నారు అనంటే, నువ్వు నన్ను సుదర్శన చక్రం నుంచి రక్షించమన్నావు, సుదర్శన చక్రం ఎవరిదో తెలుసా, అది విష్ణువుది. అలాంటి విష్ణువు కనుబొమ్మలు ఎగరేస్తేనే సమస్త సృష్టి కూడా ప్రళయానికి లోనైపోతుంది, దాంతోపాటు నేను కూడా మరణిస్తాను. అలాంటి విష్ణువు ఆయన. అంటే నువ్వు నన్ను రక్షించమంటున్నావు కానీ నా సాధ్యం కానిటువంటి విషయము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు? నేను శివుడు, దక్షుడు, భృగువు, మున్నగవారులు, భూతనాథులు, ప్రజాపాలకులు, సురేశ్వరులు అందరూ కూడా విష్ణువు ఆజ్ఞకు లోబడే మేమందరం కూడా ఆయనకి సేవలు చేస్తున్నటువంటి వాళ్ళము. కాబట్టి ఆయన్ని ఎదిరించడము అనేటువంటిది మాకు సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఎవరిని ఎదిరించాలి? మనం మా మాస్టర్ని ఎదిరించడానికి అవుద్దాం. మన యజమానినే మనం ఎదిరిస్తే మనకేమైపోతుంది? ఇంకా మనకి తినడానికి కూడా ఏమీ ఉండదు. సో యజమాని ఎదిరిస్తే ఉద్యోగంలో నుంచి బంద్, ఉద్యోగంలో నుంచి టెర్మినేషన్ అయిపోతుంది. కాబట్టి యజమానికి సేవ చేయాలి. సో మేమందరం కూడా విష్ణువుకి సేవ చేసేటువంటి వాళ్ళం, శివుడితో సహా ఇంకా మిగిలినటువంటి గొప్ప గొప్ప భృగువు, మున్నగవారులు, భూతనాథులు, ప్రజాపాలకులు, సురేశ్వరులు అంటే దేవతలు కూడా అందరం కూడా మేము భగవంతుడి యొక్క సేవకులు. అలాంటి భగవంతుడి నుంచి మేము నిన్ను రక్షించలేము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. నెక్స్ట్ బిల్లవాణి మాతాజీ. ప్రత్యాకాశో విరించేన విష్ణు చక్రోపతాపితః ప్రత్యాకాశతో విరించేన విష్ణు చక్రోపతాపితః పితః దూర్వాసా శరణం యాతః శర్వం కైలాసవాసినం దూర్వాసః శరణం యాతః శర్వం కైలాసవాసినం సుదర్శన చక్ర తాపముచే మిగులు పీడితుడైన దుర్వాసుడు ఆ విధముగా బ్రహ్మచే తిరస్కృతుడై కైలాసవాసియగు శివుని ఆశ్రయింప యత్నించెను. హరే కృష్ణ. బ్రహ్మ నేనేం చేయలేను అని చెప్పిన తర్వాత ఇక అక్కడి నుంచి కైలాసానికి వెళ్ళి శివుణ్ణి ఆశ్రయించాలి అని అనుకున్నారు, శివుణ్ణి ఆశ్రయించారు. అప్పుడు శివుడు ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. హైమతి మాతాజీ. శ్రీ శంకర ఉవాచ. శ్రీ శంకర ఉవాచ. వయం న తాత ప్రభవామ భూమి వయం న తాత ప్రభవామ భూమి
యస్మిన్ పరేణే పరే అణ్యే అప్య అప్యజ జీవకోశం స్మిన్ పరే అణ్యే అప్యజ జీవకోశః భవంతి కాలేన భవంతి హి దృశాం భవంతి కాలేన భవంతి హి దృశాః సహస్రశో యత్ర వయం భ్రమామః సహస్రశో యత్ర వయం భ్రమామః శివుడు పలికెను వత్స, గొప్పవారమనే మిథ్యాభావనలో ఈ విశ్వమునందే పరిభ్రమించున్నది వారముగు మేము, వారముగు నేను, బ్రహ్మ, ఇతర దేవతలు దేవదేవునిపై ఎట్టి పరాక్రమమును చూపజాలము. ఏలయనగా అనంతముగు విశ్వములు, వాని ఎందరి జీవులు ఆ దేవదేవుని ఉద్దేశ మాత్రమున ఉత్పన్నములు వినిష్టములు అగుచుండును. భాష్యం: భౌతిక జగత్తునందు అసంఖ్యాకములకు విశ్వములు కలవు. అసంఖ్యాకమగు బ్రహ్మ రుద్రాది దేవతలు కలరు. దేవదేవుని పరమ నిర్దేశముచే వారందరూ ఈ భౌతిక జగత్తు నుండి పరిభ్రమించుందురు. అందువలన భగవంతుని శక్తితో ఎవరును పోటీ పడజాలరు. శివుడు కూడా దుర్వాసుని రక్షించుటకు తిరస్కరించను. ఏలయనగా అతడు భగవంతుడు ప్రయోగించిన సుదర్శన చక్రమునకు అధీనుడై ఉన్నాడు. హరే కృష్ణ ప్రభు దండవత్ ప్రణామం. శివుడి దగ్గరికి వెళ్తే శివుడు మాట్లాడుతున్నారు. శివుడు ఏమంటున్నారు? మేమందరం కూడా భగవంతుడి ఆజ్ఞ మేరకే పనిచేసేటువంటి సేవకులం. నేను, బ్రహ్మ, ఇతర దేవతలు ఇలాంటి వాళ్ళందరూ కూడా మేము భగవంతుడి మీద పరాక్రమం చూపించలేము. మేము ఎవరి మీదైనా పరాక్రమం చూపిస్తాం, కానీ భగవంతుడి మీద మాత్రం పరాక్రమం చూపించలేము. ఆయన ఈ అనంత విశ్వాలన్నింటిలో ఉన్నటువంటి జీవులన్నింటినీ కూడా ఆయన నిర్దేశ మాత్రంతో ఉత్పన్నం చేస్తున్నారు, లయము చేస్తున్నారు, వినష్టం చేస్తున్నారు. కాబట్టి ఒక సంకల్పంతో ఇన్ని చేయగలిగినటువంటి ఆయన్ని మేమేమి ఎదిరిస్తాము అని శివుడు స్వయంగా ఆయనకి చెప్తున్నారు. చూడండి, వైష్ణవ అపరాధం చేస్తే మనల్ని దేవతలు కాపాడలేరు, శివుడు కాపాడలేడు, బ్రహ్మ కూడా కాపాడలేడు మనల్ని. సో పోనీ విష్ణువు కాపాడతారా? వైష్ణవ అపరాధం చేసి విష్ణువు దగ్గరికి వెళ్తే విష్ణువు కాపాడతారా? సో ఇప్పుడు ఈ వైష్ణవ అపరాధం చేసినటువంటి దూర్వాసముని లోకంలో ఉన్నటువంటి, అంటే విశ్వంలో ఉన్నటువంటి అన్ని లోకాలకి వెళ్ళాడు. బ్రహ్మలోకానికి వెళ్ళాడు, శివుడి లోకానికి వెళ్ళాడు, ఇక ఇప్పుడు విష్ణులోకానికి వెళ్తున్నాడు. చూద్దాం ఏం జరుగుతుందో రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక విష్ణులోకానికి వెళ్ళిన తర్వాత విష్ణువు ఏం చెప్తాడు అనేటువంటి విషయం మనము రేపు చూద్దాం. పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో యవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ.